కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పోడుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, రైతు బంధం పథకం అమలు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గణేష్ టెంపుల్ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఏదైతే మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి 48 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తే నమ్మి రైతులు మార్కెట్ ద్వారా అమ్ముకున్నారు. అమ్ముకుంటే ఈ రోజున 48 గంటలు కాదు, 48 రోజులైనా సరే రైతు అకౌంట్ ఇతరు డబ్బు పడలా. మళ్ళా ఖరీఫ్ సీజన్ వచ్చింది, వర్షాలు పడతా ఉన్నాయి, రైతులు పంట వేయాలంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఎమ్మటే రైతుల అకౌంట్లో ఆ డబ్బు జమ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు పెట్టి కలెక్టర్ గారికి మెమోరాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి 40-50 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ ధర ఈ రోజున ట్యాక్స్లు పెంచి దాదాపుగా 70-80 రూపాయల మధ్యలో రేట్లు పెంచడం వల్ల సామాన్యుడు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇమీడియట్గా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 సంవత్సరాలైనా సరే నోట్ల రద్దు అయ్యి ఇంతవరకు బ్యాంకుల్లో కూడా డబ్బు జమ చేయలేదు. పేదవాడు కూడా బ్యాంకుల్లో ఉన్న డబ్బు తీసుకోవాలన్నా ఏటీఎంల దగ్గరకు పోయినా బ్యాంకుల్లో డబ్బు లేదు. డబ్బు కూడా జమ చేయడం కూడా మోడీ చేత గారి ప్రభుత్వానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు గుర్తించి ఇమీడియట్గా వారికి న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలుగుదేశం పార్టీ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మా 2 డిమాండ్లు, రైతుల దగ్గర ఏదైతే ధాన్యం కొన్నారో 48 గంటల్లో మీకు డబ్బు ఇస్తామని చెప్పేసి అది ఇంతవరకు రైతులకు రాలేదు. ఆ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని, అవిభక్త ఖమ్మం జిల్లాలో దాదాపు 120 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, వాటిని వెంటనే రైతులకు ఇవ్వాలి. రైతులు వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోగా రైతు బంధు పేరుతోటి బడా భూస్వాములకి, బంచెరాయి ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆసామీదారులకి రైతు బంధు వర్తింపజేస్తూ సామాన్య రైతులకు వర్తింపజేయటం లేదు, కౌలు రైతులకు వర్తింపజేసేటటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వం రైతులు ఇబ్బంది పెడతా ఉంది. అంతేకాకుండా గత 4 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ పోతా ఉంది, తప్పితే ఈ మధ్య కాలంలో 1 వారం నుంచి కొద్దిగా తగ్గింది. ఇది కూడా ఆ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది అనేటటువంటి వార్తలు వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ రేట్లు సగానికి సగం పడిపోయాయి గత 4 సంవత్సరాల కాలం. దానికి తగ్గట్టుగా ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ 40 నుంచి 50 రూపాయల మధ్య రేట్లు ఉండాలి. కానీ పన్నుల పేరుతోటి అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా అధిక పన్నులు వసూలు చేస్తూ ఈ 2 ఉత్పత్తుల రేట్లు పెంచుతూ ఉన్నారు. దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు కౌలు రైతులందరికీ కూడా రైతు బంధు వర్తింపజేయాలి. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ప్రభుత్వం జీవిత బీమా అమలు చేస్తూ ఉందో రైతులకి 59 సంవత్సరాల వయో పరిమితి పెట్టింది. కానీ మన యొక్క సగటు ఆయు ప్రమాణం 67-68 సంవత్సరాలు ఉంది ఈరోజు. అందుకని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, 69 సంవత్సరాల వయసు వరకు కూడా కౌలు రైతులకి, అదేవిధంగా రైతులందరికీ కూడా ఈ జీవిత బీమా పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రధానంగా 2 డిమాండ్లు, రైతులకి ఎంతనే ధాన్యం డబ్బులు చెల్లించాలి, దాంతోపాటు పెట్రోల్ డీజిల్ ధరలు జిఎస్టీ పరిధిలోకి తేవాలి, రేటు తగ్గించాలనేటటువంటి డిమాండ్ తోటి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని